అలాగే ఈ సినిమా కూడా అన్ని కాకతళీయంగాను యాత్రికంగాను నేనట్టు శరవేగంగా అసలు ఏదో ఒక ఒక ఆ తల్లిదండ్రులు ఆ పుణ్య దంపతులే ఈ సినిమాని ముందుకు నడిపిస్తున్నారు తీసుకెళ్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ప్రతి వాళ్ళు కూడా అక్కడ అందరికీ. ఎందుకంటే మాకు అక్కడ పాత్రలోకి వెళ్ళినప్పుడు చెప్తుంటాను యాక్టింగ్ అంటే ఇది యాక్టింగ్ కాదు, మిగతా అన్ని యాక్టింగ్ అనుకోవచ్చు. అంటే మిగతా అన్ని సినిమాలు అవి కమర్షియలు ఆ కోపకు చెందినవి, బట్ ఇది ఒక గొప్ప మహానుభావుడి మహానుభావులు అని నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఎవరు పడితే వాళ్ళు మహానుభావులు అంటాం. భరభర్తిన సంసారే కృత మృత కోవాన జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిన్నది. అంటే ఎవరైతే పుట్టిన వాళ్ళ కుటుంబానికి, ఎవరైతే వాళ్ళు పుట్టిన ఊరికి, ఎవరైతే వాళ్ళు పుట్టిన జాతికి, ఎవరైతే వాళ్ళు పుట్టిన దేశానికి పేరు ప్రతిష్టలు ఇమ్మడిపరుస్తారో, ఎవరు తీసుకొస్తారో వాళ్ళనే మన మహానుభావు, వాళ్లే మహానుభావులు అని అనిపించుకోవడానికి అర్హులు. అటువంటి వారిలో రామారావు గారు ఒక ఆయన జీవిత చరిత్ర ఇలా నేను చేయడం అంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు జరగని విషయం. ఒక కొడుకు తండ్రి వాచ్యను పోషించడం, అలాగే ఒక కొడుకే తండ్రి ఒక జీవిత చరిత్రను నిర్మాతగా నిర్మించడం, ఒక నిర్మాతగా నా మొదటి సినిమా కావడం, నా బ్యానర్ ఎన్బికే ఫిల్మ్స్ పేరు మీద తీయడం, ఇలా ఇదంతా చాలా కాకతీయంగా యాదృచ్ఛికంగా నిన్నట్టు వాళ్ళే నడిపిస్తున్నారు అన్నట్టు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అంటే రామారావు, ఇప్పుడు రామారావు చెప్పాను ఆయన జీవితం తీసుకుంటే లార్జర్ దెన్ లైఫ్ అని. సరే, బాల్యం మా బంధువులంతా ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడడానికి వాళ్ళతో పాటు పంచుకోవడానికి అది నా బాధ్యత, మొదటి బాధ్యత అది నాకు. సినిమాకు ప్రారంభోత్సవాన్ని కూడా అందరిని పిలవడం జరిగింది, వచ్చారు అందరు, వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. ఇక్కడి నుంచి నమ్మకం నుంచి అటు మా అమ్మగారు కొమరగూడ నుంచి. Wow.